ముందుగా వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర గారు, ఇప్పటం గ్రామాన్ని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గాని వారి పార్టీ గాని వారి ప్రభుత్వం గాని స్పెషల్ గా దత్తత తీసుకుందా? ఇక్కడికి ఎవరు రావడానికి లేదు, మేము మాత్రమే వెళ్తాం, మేము మాత్రమే చూస్తాం, మేము మాత్రమే పలకరిస్తాం, మేము మాత్రమే అక్కడ ఏం చేసినా ఇంకెవరు రావడానికి వీలు లేదని చేసిందా? అందుకని ఎవరు రానివ్వడం లేదా? ముందుగా మీకు అలానే పెద్దలు శ్రావణ గారికి, మాణికాలకి, బాలకోట గారికి, ఏదైనా నియోజకవర్గం కూడా శుభ సాయంత్రం అండి. దత్తత తీసుకుంటే మేము ఆనందించేవాళ్ళమే. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు కనుక ఆ ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానంటే ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తాం. ఒక ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తానంటే. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇక్కడ ఆ రోజు జనసేన పార్టీ సభ పెట్టుకోవడానికి వాళ్ళు పొలాలు ఇచ్చారు. సో ఆ ఊర్లో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, దానికి ఏమేమి చేయాలి, ఏమేమి దొరుకుతాయి, ఆ రోజు నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు అక్కడ. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి ఆ ఊర్లో పాపం వాస్తవానికి ఊరు విజయవాడకి దగ్గర ఉంటుంది కానండి, చాలా పల్లెటూరు కింద లెక్క అది. వాళ్ళు వ్యవసాయం ఆధారం, వ్యవసాయ పంటలు పండించుకుంటూ వాళ్ళ యొక్క పంటను కూడా విజయవాడ కానీ గుంటూరు మార్కెట్ కానీ తీసుకెళ్ళాలంటే వాళ్ళ వెహికల్స్ కానీ తీసుకెళ్తారు తప్పితే అక్కడ పెద్ద వెహికల్ వచ్చి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు ఆ ఊర్లో. అలాంటి ఊరు వాళ్ళు ఒక కళ్యాణ మండపం కట్టుకుందామనే ఒక ఆలోచనతో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వాళ్ళ డబ్బులు ప్లస్ జనరల్ గా ఊర్లో అంటే ఏదైనా కట్టుకుందామంటే పక్క ఊర్లో కూడా తెచ్చుకుంటుంటారు, సంబాలు వసూలు చేస్తారు. అది ఒక ట్రెడిషన్ ఉంటుంది వెనకటి నుంచి కూడా మన ఆనవాయితీ పల్లెటూరులో, పల్లెటూరు జనం రైతులు గాని. అట్లా బయట ఊర్ల నుంచి కూడా దాదాపు ఒక 70 లక్షల దాకా పోగు చేసి వాళ్ళు ఒక కళ్యాణ మండపం కట్టుకుంటే ఆ ఊర్లో. మా సభ అనంతరం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దానిని తీశారు బయటగా, రికార్డులు తీసి పంచాయతీలో. జనరల్ గా ఊరండి, ఊర్లో పంచాయతీ ఒక మాట అనుకుంటే మాట మీద నిలబడతారు తప్పితే దానికి రాతపోతలు, దానికి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంత ఆలోచన చేయరు పాప ఊర్లో. అవును. కానీ దానికి ఒక వంక ఎత్తుక్కున్నాడు, ఏమి తీర్మానాలు లేవు పంచాయతీలో అని చెప్పేసి వెంటనే వాళ్ళు అప్పుడు కట్టుకుని దానికి కృష్ణదేవరాయ కళ్యాణ మండపం పేరు పెట్టుకున్నారటండి వాళ్ళు. వెంటనే ఆయన ఈ సభ అయిన అనంతరం దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుని దానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్యాణ మండపాన్ని ఒక పేరు పెట్టేశాడు. అంటే దుర్మార్గం చూడండి, ఒక కృష్ణదేవరాయలు గారి ఆయన ఆయన యొక్క పర్సనాలిటీ ఎక్కడ, రాజశేఖర్ రెడ్డి గారి పర్సనాలిటీ ఏంటండి? ఆయన పేరు తీసేసి ఈయన పేరు పెడతాడా? నువ్వు తీసుకో, ఓకే, నువ్వు గవర్నమెంట్ కింద తీసుకో, గవర్నమెంట్ తీసుకున్నా గానీ నువ్వు డెవలప్ చేయి, ఓకే. వాళ్ళకి ఆధిపత్యం ఆ ఊర్లో కొంతమంది ఆధిపత్యం చేస్తారో లేదంటే వాళ్ళు కట్టారనో వాళ్ళ మీద మీకు ఇష్టం లేదు, మీరు పేరును కంటిన్యూ చేసి మీరు తీసుకోండి, ఎవరొద్దరు దాన్ని. మీరు తీసుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఏ బిల్డింగ్ ఉన్నా ఎక్కడ ఏది పెట్టినా గానీ దానికి మీరు రాజశేఖర రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ఉండాలనా? ఈ రాష్ట్రం మీ అబ్బా జాగిరేమన్నా? మీరేమన్నా మీ తాతల నుంచి సంపాదన సంపాదించి రాష్ట్రంలో ఏమన్నా పెట్టుబడులు పెట్టారా? ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమన్నా పాటుపడ్డారా ఎప్పుడన్నా మీరేమన్నా? అంటే నాకు ఎందుకు కోపం వస్తుందంటే మీరు దుర్మార్గం అండి. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేశారు, మంచి కార్యక్రమాలు చేశారు, ఓకే, జనం గుండెలో నిలిచారు మీరు అనుకున్నట్టు అనుకుందాం. కానీ చాలా మంది చేశారు. రాజశేఖర రెడ్డి గారు మానవ వాళ్ళ తాత సంపాదించిన సంపద నుంచి, వాళ్ళ తాత వాళ్ళ నాన్న సంపాదించిన సంపద నుంచి రాష్ట్రంలో ఏమి రూపాయి కూడా పెట్టండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి ముఖ్యమంత్రి తనకంటూ ఒక ప్రతి ముఖ్యమంత్రి కొన్ని పనులు చేశాడు. అంత మాత్రాన నిజంగానే వీళ్ళ జాగీర్ అన్నట్టుగా అన్ని పేర్లు పెట్టుకుంటా ఉంటే ఎట్లా కుదురుద్ది? లేదు కదా, నేను ఇంకోటి అడుగుతున్నాను, మీరు ముఖ్యమంత్రి గారు చేసిన టైంలో ఏమైనా మీ సొంత సంపాదన ఏమైనా ఈ రాష్ట్రానికి బాగు కోసం హెచ్చించారు ఎక్కడైనా? లేదే. అసలు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాజశేఖర రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ఏంటండి ఆ రోజున? ఎవరు తెలియదు రాష్ట్రంలో? అరే వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆ సభ అయిపోయిన మరుక్షణం నుంచి అండి, అయిపోయిన తర్వాత మేనో నోటీసులు ఇచ్చారండి వాళ్ళకి. విచిత్రంగా ఏం చేశారు, ఆ కళ్యాణ మండపం లాక్కుండా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ కోపం చల్లారలా, ఇంకా పర్సనల్ గా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పెట్టాలి. సో దానికి ఏం చేశారు, మేనో నోటీసులు ఇచ్చారు. మేము ఈ ఊర్లో వైండింగ్ చేస్తున్నాం రోడ్డుని, ఏదో డెవలప్ చేస్తున్నాము, సెంటర్ లైటింగ్ పెడతాం. అంత దుర్మార్గం చూడండి, అసలు ఎవరు సామెతలు చెప్తారు వాళ్ళకి చెప్పాలి. ఉట్టు కేకలేనమాట చూడడానికి కేకారంట. అరే రోడ్డు పరిస్థితి మీద మేము 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ గుంటలు పుడుతుండ్రా బాబు అంటే దిక్కులేదు దానికి.
వేరే ఈ ఊరే తీసుకుంటే ఆల్రెడీ ఊర్లో ఊరు వరకు అండి ఊరు వరకు రోడ్డు ఒకసారి 80 అడుగులు ఉంటే ఒకసారి 70 అడుగులు ఉంటే ఒకసారి 60 అడుగులు ఉంది కానీ తాడేపల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఆ యొక్క తాడేపల్లి మున్సిపల్ అభివృద్ధి కమిటీలో వాళ్ళు పెట్టినటువంటి జియోగ్రాఫికల్ మ్యాప్ లో కూడా 60 అడుగులే చూపిస్తుంది అది కూడా అనుకుందాం కసేపు మీరు ఓకే రోడ్ వేయాలి రోడ్ వేయాలంటే ఎక్కడ మొదలు పెట్టాలంటే ముందు ఇటు నుంచి వడ్లమూడి వైపు నుంచి ఊరు నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఆ ఊరికి ఇటు మంగళగిరిలో నుంచి ఒక రోడ్డు ఉంది అటు వడ్డేశ్వరం వైపు నుంచి ఒక రోడ్డు ఉంది మూడు పక్కల మూడు రోడ్లు ఉన్నాయి ఆ మూడు రోడ్లు కూడా ఎంత రోడ్లు అండి అవి 15 అడుగులు రోడ్లు అండి అవి ఆ రోడ్లో ఒక వెహికల్ వస్తే మళ్ళీ ఒక వెహికల్ ఆగాలంటే తప్పుకోవాలంటే ఏదైనా ఖాళీ ఉన్న సంట చూసుకుని ఆపుకోవాలి ఈ రోజు వరకు ఆ రోజుకి కాదండి అసలు కాదు మంగళగిరి నుంచి ఆర్టీసీ అసలు ఇప్పటమనే విలేజ్ లో 120 అడుగుల రోడ్డు వేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం ఓకే క్లియర్ గా కనపడుతుంది అక్కడ వాళ్ళకున్న ఆ ఇంటెన్షన్ ఏంటి ఎవరిని టార్గెట్ గా ఆ రోడ్ అనే పేరుతో ఎవరిని టార్గెట్ గా వేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ ఉంది రామానాయుడు స్టూడియోస్ 60 అడుగుల రోడ్ అది అంటే ఇంతకంటే డబుల్ రోడ్ వేసేస్తారా ఇప్పటిలో ఏ స్టూడియోస్ ఉంది రాజశేఖర రెడ్డి స్టూడియోస్ జగన్ రెడ్డి స్టూడియోస్ అయినా కడతారా ఏంది అక్కడ కట్టినా కూడా అంత లేదు కదా ఎందుకు ఇప్పటిలో ఈ రోడ్ అనే ప్రశ్న విజయవాడ సిటీ తీసుకుందాం సార్ యా విజయవాడ సిటీ తీసుకుందాం పక్కన ఉన్నటువంటి మంగళగిరి తీసుకుందాం ఎన్ని 120 అడుగుల రోడ్లు ఉన్నాయా ఎన్ని 120 అడుగుల రోడ్లు ఉన్నాయి విజయవాడలో లేదా మంగళగిరిలో 120 అడుగుల రోడ్ ఉంది అసలు ఇమే దుర్మార్గం అన్నమాట కేవలం ఆ ఇళ్ళు పగలగొట్టాలి అనే ఒక కక్ష సాధింపు రాజకీయాలు కక్ష 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 అన్నమాట కక్ష గట్టి అలా నాన్నగారి విగ్రహాలు రోడ్డు మధ్యలో ఉన్నాయండి ఇది పగలగొట్టిన తర్వాత మేము వెళ్ళి గొడవ చేస్తే నిన్న ఒకటి ఇవాళ ఒకటి తీశారు అంటే ముందేమైనా మనుషులు నివసిస్తున్నటువంటి మనుషులు బ్రతుకున్న మనుషులు ఉన్నటువంటి ఇళ్ళను పగలగొట్టారు కానీ నా కొంతమంది మాధవాలు వచ్చేసి టీవీల ముందుకు వచ్చి చెప్తారు నిదానంగా తీస్తారంట మాకున్నటువంటి పక్కన ఉన్నాడు ఒక అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి ఆయన మరీ చెప్తాడు మేము పరిశీలించి ఆ విగ్రహాలను కూడా తీస్తాము అని దీర్ఘాలు తీస్తున్నాడు ప్రజలు ప్రశ్నిస్తుంటే నిన్న ఒకటి మొన్న ఒకటి తీశారులే పరిశీలిస్తా రైట్ తీయాల్సింది చూస్తా మళ్ళీ తీసుకుంటా బాలకోట గారు.